హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు. ఇవాల్టి మన స్పెషల్ పిల్లలందరికీ ఎంతో ఫేవరెట్ అయిన బోర్బన్ బిస్కెట్ కేక్. పిల్లలే కాదుండో, ఈ పెద్దలు కూడా ఒక్కసారి ఈ కేక్ రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి టేస్టీ అండ్ స్పాంజీ కేక్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ప్యాకెట్ బోర్బన్ బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఈ బిస్కెట్స్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్ తీసుకొని ఈ బిస్కెట్ పౌడర్ని ఆ కప్పు నిండా తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బేకింగ్ ప్యాన్ ప్రిపేర్ చేయడం కోసం ఇంట్లో ఉండే ఒక అల్యూమినియం పాత్రను తీసుకోండి. లాస్ట్ టైం బేసిక్ కేక్ ప్రిపరేషన్లో చెప్పాను కదండి, ఇంట్లో ఒకవేళ బేకింగ్ ప్యాన్ లేకపోతే అల్యూమినియం పాత్రనైనా వాడుకోవచ్చని. ఇప్పుడు గిన్నె అడుగు భాగంలో నెయ్యి లేదా బటర్తో ఎక్కడ గ్యాప్స్ లేకుండా నేను చూపిస్తున్న విధంగా గ్రీస్ చేసుకోండి. అలాగే కొద్దిగా మైదా పిండిని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా చేత్తో అడుగు భాగం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉంటుంది. ఈ 2 స్టెప్స్ యూస్ చేసుకొని బేకింగ్ ప్యాన్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి బటర్ పేపర్తో అసలు అవసరమే ఉండదు. ఇలా మైదా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గిన్నెను పక్కన ఉంచుకొని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగుకి బదులుగా మీరు 2 గుడ్లను కూడా వాడుకోవచ్చు, కానీ ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి నేను పెరుగునే యూజ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ని మాత్రమే వాడాలండి కేక్ ప్రిపరేషన్లో, ఎప్పుడైనా అప్పుడే కేక్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల బటర్ లేదా నెయ్యిని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు విస్కర్ లేదా స్పూన్తో బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడని తీసుకొని 1/2 కప్పు వరకు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి. బిస్కెట్స్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. పంచదార పౌడర్ని బాగా జల్లించుకొని వెట్ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్లో ఎలాంటి ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది. పంచదారని మొత్తం ఇంగ్రీడియంట్స్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత జల్లెడని పెట్టుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బోర్బన్ బిస్కెట్స్ 1 కప్పు పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా జల్లించుకొని వెట్ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోండి. మీరు ఏ కేక్ ప్రిపేర్ చేసినా కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా జల్లించుకొని యాడ్ చేయడం వల్ల కేక్లో ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ అలాగే ఉండలు ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. ఇప్పుడు ఇదే జల్లెలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఒకసారి రౌండ్గా తిప్పుకొని పిండిని మధ్యలోకి కట్ చేయడం. చూస్తున్నారు కదండి, రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేయాలి, దీన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. మీరు కేక్ బ్యాటర్ని ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని మాత్రం మర్చిపోవద్దు. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. అలాగే 1 కప్పు పాలని కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్లో పోసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కేక్ ప్రిపరేషన్లో ఈ బ్యాటర్ మిక్సింగ్ అనేదే మెయిన్ పార్ట్ అండి. బ్యాటర్ని మనం ఎలా పడితే అలా మిక్స్ చేసేస్తే కేక్ ఫ్లఫీగా రాదు, అలాగే ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి కేక్ విరిగిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. 1 కప్ పాలని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బేకింగ్ ప్యాన్ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి. బ్యాటర్ని మొత్తం వేసుకున్న తర్వాత బేకింగ్ ప్యాన్ని ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద మన బేకింగ్ ప్యాన్ పట్టడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని దానిలో కొద్దిగా ఇసుక, నేను చూపిస్తున్నట్టుగా 1 స్టీల్ స్టాండ్ని పెట్టుకోండి. మీ దగ్గర ఇసుక లేకపోతే సాల్ట్నైనా వాడుకోవచ్చు. దీన్ని 15 నిమిషాల ముందు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ప్యాన్ని పెట్టేసుకొని మూత పెట్టేసి 30 నుండి 45 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే కేక్ని బేక్ అవనివ్వాలి. 45 నిమిషాల తర్వాత ఒక టూత్పిక్ లేదా నైఫ్ని తీసుకొని కేక్ని గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా బయటకు వచ్చినట్లయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు.
చూస్తున్నారు కదా 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బేకింగ్ ప్యాన్ని బయటకు తీసి 15 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం డీమాల్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 15 మినిట్స్ తర్వాత నైఫ్తో కేక్ ఎడ్జెస్ని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని బేకింగ్ ప్యాన్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని బేకింగ్ ప్యాన్ని రివర్స్లో తిప్పి ఒకసారి చేతితో ట్యాప్ చేయండి. ఇలా చేస్తే కేక్ అనేది ఎక్కడా విరగకుండా పర్ఫెక్ట్గా డీమౌల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా ఎక్కడా విరిగిపోకుండా ఫ్లఫీగా కేక్ అనేది వచ్చింది. ఈ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అవుతూ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని యూస్ చేస్తూ కేక్ ప్రిపేర్ చేస్తే కేక్ చేయడంలో మీరు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మరి ఇంకెందుకండి లేట్, వెంటనే ఈ బోర్బన్ కేక్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగింటి కోడలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.